మేకపాటి ఇంట మళ్ళీ రాజకీయ కోలాహలం మొదలైంది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం డిప్రెషన్లోకి వెళ్ళిన కుటుంబం ప్రజలను కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మళ్ళీ రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎలా అంటే మరి ముఖ్యంగా పార్టీ ఆదేశాల ప్రకారం రేపు 11వ తేదీ నుంచి గడప గడపకనే కార్యక్రమం పెట్టారు కదా, దాని ముందు మేము ఒక వారం రోజులు 6 మండలాల్లో ఆత్మకూరు మున్సిపాలిటీలో పరిచయ కార్యక్రమం పెడదాం అనుకున్నాం. కాకపోతే 4 రోజులే మిగిలి ఉన్నాయి, 11వ తేదీ ముందు 4 మండలాలు కవర్ చేస్తాము. తర్వాత 11వ తేదీ నుంచి మిగతా 3 మండలాల్లో కూడా ఈ గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అనే కార్యక్రమంలోనే ఈ పరిచయ కార్యక్రమాలు కూడా చేసుకుందాంలే అనే ఉద్దేశంతో ఉన్నారు. అందువల్ల సరే ఇక 14 రోజులు బహుశా మేము ఈ 4 రోజులు మళ్ళీ ఒక 10 రోజులు తర్వాత బహుశా మొట్టమొదట ఫస్ట్ ఇది ఆ 14 రోజులు ఇక్కడే ఉండి అన్ని మండలాలు తిరుగుతూ అందరితో పరిచయాలు ఏర్పరచుకుంటూ ఈ పార్టీ ఆదేశాల ప్రకారం గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ అనే ఆ కార్యక్రమం కూడా దానిలో కూడా పాల్గొంటారు. అదే కాకుండా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్ చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు ఆదేశించినట్టుగా మరి ఈ 2 సంవత్సరాల్లో బాగా ప్రజలతో మమేకమై అన్ని గ్రామాలు తిరుగుతూ అందరు ప్రతి ఇంటికి వెళ్ళి 2 సంవత్సరానికి ఒక పర్యాయం ఈ 2 సంవత్సరాల్లో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు చక్కగా అందుతున్నాయా లేదా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని ఇంకా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం సమస్యలు ఉంటే వాటిని నెరవేరుస్తూ ప్రజలతో మమేకమై ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం తలపెట్టారు. అది తప్పనిసరిగా తూచా తప్పకుండా విక్రమ్బాబు ఆయన కొత్త అయిన రాజకీయాలకి తప్పనిసరిగా పాటిస్తాడని కూడా నేను ఆశిస్తున్నాను. తప్పకుండా పాటిస్తాడు, అవసరమైన చోట నేను కూడా నా సహాయం కూడా ఉంటుంది ఆయనకి. ఆ విధంగా ఈ 2 సంవత్సరాలు పార్టీ బాగా ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళ మమేకం వాళ్ళతో వాళ్ళ ఆదరణ పొంది మనకు 24 ఎలక్షన్ చాలా ముఖ్యం కాబట్టి దానికి అన్ని రకాల ప్రణాళికలు వేసుకుని ప్రజలు మనల్ని పొంది తిరిగి వాళ్ళ ఆశీర్వాదంతో మంచి మెజారిటీతో గెలిచేదానికి ప్రయత్నం చేస్తాము. ఆ విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినట్టయితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లే మంచి లాస్ట్ టైం 151 వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చేసుకుంటే అభ్యర్థులు సరిగా ఉండి మంచిగా చేసుకుంటే ఎట్లా అభ్యర్థులకు బాగా అన్యాయంగా ఉంటే ఎట్లా మారుస్తాడు ఆయన అది చెప్పడే చెప్పారు, నిర్మొహమాటంగా చెప్పారు. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా అభ్యర్థుల్ని మార్చాల్సి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినట్లయితే వైఎస్ఆర్ పార్టీకి చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది, పోటీ అని మీరు భావిస్తున్నారు? అంటే అండి అది నేషనల్ పార్టీ అని వాళ్ళు పెడతామన్నారు, మరి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఒక నేషనల్ పార్టీ కాదు రీజనల్ పార్టీ కాదు ఏ అభ్యర్థి అయినా పోటీ చేయొచ్చు, ఇండిపెండెంట్గా కూడా పోటీ చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. అది బాగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను, మంచిగానే ఉంటుంది. అందులో ఈ విషాదం జరిగి ప్రజలందరూ కూడా గౌతమ్ బాబు మీద కూడా ఎక్కడ లేని అభిమానం చూపించారు, వాళ్ళ గుండెల్లో ఇప్పటికీ ఆయన పదిలంగానే ఉన్నారు. అసలు ఇక్కడ ఈ కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా కాకుండా ఆయనకు పరిచయం ఉన్న స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి ఎక్కడి నుంచి అయినా దేశ విదేశాల నుంచి కూడా సంతాపం తెలపడం, ఆయన పట్ల చాలా నిజంగానే చాలా చింతించడం, వాళ్ళ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లుగా చాలామంది ఫీల్ కావడం అవన్నీ జరిగినాయి. మరి చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళు ఒకవేళ పెట్టడం అంటూ జరిగితే ప్రజలే దాన్ని సరైన పద్ధతిలో మరి నిర్ణయం చెప్పడం జరుగుతుందని నేను భావిస్తున్నాను. గౌతమ్ రెడ్డి గారి మరణం తర్వాత రాజకీయ వారసులుగా విక్రమరెడ్డి అరంగేట్రం చేయబోతున్నారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి. ఈరోజు నుంచి కార్యక్రమాలు కూడా చేపట్టుకుని ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు సార్, ఎలాంటి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు? అంటే స్టార్టింగ్ ఫస్ట్ మనం పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామండి. ప్రతి మండలంలో ప్రతి నాయకులు కానీ క్యాడర్ కానీ వాళ్ళందరితో ఫస్ట్ మీట్ అయ్యి దాని తర్వాత మన సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది కదా గడప గడపకి ప్రతి ఇంటికి పోయి
అందరిని కలిసి ప్రోగ్రామ్ ఒక 3 నెలలు చేసి మన ఆత్మకూరు నియోజకవర్గం కష్టాలు గాని అన్ని విశేషాలు గా తెలుసుకొని ఆ విధంగా మూవ్ అవుతామని దట్ ఇస్ ద ప్లాన్ సో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం అభివృద్ధి మాకు అండగా నిలబడతాయని చెప్పి మేకపాటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు అలాగే ఏదైతే మేకపాటి గౌతమ్ రెడ్డికి మంచి పేరు ఉందో ఆ మంచి పేరుని నిలబెట్టేందుకు కూడా ఈ రోజు నుంచి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం టార్గెట్ 2024 లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పాడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆయన తనయుడు విక్రమ్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కమలప్రసన్న ప్రసాద్తో మధు సాక్షి టీవీ నెల్లూరు